అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ అరాచకమైనటువంటి పాలన, ఈ పోలీసు రాజ్యం, రైతుల పట్ల, మహిళల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల ఈరోజు ప్రభుత్వం సాగిస్తున్నటువంటి దమన్ నీతిని తెలుగు రైతు అధ్యక్షుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. గత 17 మాసాలుగా ఈ రాష్ట్రంలో ఒక దమన నీతి కొనసాగుతూ వస్తూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులపైన, మహిళలపైన, రైతులపైన నిత్యం దాడులు జరుగుతూ ఉన్నాయి. దళిత మేధావులు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి, అనితారాణి గారి దగ్గర నుంచి, చీరాల్లో హత్య కావించబడినటువంటి పోలీసుల చేతిలో అమానుషంగా మరణించినటువంటి కిరణ్, గోదావరి జిల్లాల్లో ఇసుకను ప్రశ్నించినందుకు శిరోమరణానికి గురైనటువంటి వారి దగ్గర నుంచి కూడా, మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు కర్నూలు, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినటువంటి దాని దగ్గర నుంచి, రైతులపై నిత్యం జరుగుతున్నటువంటి దాడుల దగ్గర నుంచి కూడా ఈ ప్రభుత్వం యొక్క దమన నీతి, దమనకాండ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న రాజధానిలో పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చినటువంటి రోజువారీ కూలీల్ని, ఎవరి ప్రయోజనాల కోసమో మీ జీవితాలని మీరు పణంగా పెట్టి మా జీవితాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని బుగ్గి చేయొద్దు అని వేడుకున్నందుకు మంగళగిరి మండలం కృష్ణాయపాలెంకి సంబంధించినటువంటి బీసీ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి, ఎస్సీలకు చెందినటువంటి రైతులపైన అక్కడ ఉన్నటువంటి తెలివి ఎక్కువైనటువంటి డిఎస్పీ గారు దుర్గాప్రసాద్ గారు ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక పెద్ద, ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ఈ ప్రభుత్వాలకి మాయన మచ్చ. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం అనేది ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అసలు అది రాజ్యాంగంలో కుదిరే అంశం కాదు. ఆ మాటకు వస్తే ఈ ప్రభుత్వం రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు ఏది కూడా చేసేది లేదు. కాబట్టి వారికి అతిశయోక్తి కాదేమో కానీ మిగిలినటువంటి ఈ ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాన్ని ముక్కును వేలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి అరెస్ట్ చేసి వారిని కోర్టు నుంచి వేరే కోర్టుకు తరలించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎస్కార్ట్ పోలీసులు బస్సుల్లో తీసుకొస్తూ చేతులకు బేడీలు వేశారు, రైతుల చేతులకి బేడీలు వేశారు. ఏ పెద్ద ఉగ్రవాదులకి, లేదా నక్సలైట్ ఉద్యమాల్లో పనిచేసేటువంటి వారికి అంటే పారిపోయే అవకాశం ఉంది, తిరగబడే అవకాశం ఉంది అని చెప్పబడేటువంటి వాళ్ళకేసే ఆ అంత సంఖ్యలని, బేడీలని తీసుకొచ్చి రైతులకు వేసి రైతుల్ని అవమానపరిచారు. ఈ దేవుడి అని చెప్పి ప్రశ్నించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఎక్కడ గృహ నిర్బంధాలు పెట్టారు, ఎవరిని ఇళ్లలో నుంచి బయటకు రానియలేదు, బయటకు వచ్చిన వాళ్ళని బయటకు వచ్చినట్టు అరెస్ట్ చేశారు. కడుపు మండినటువంటి రాజధాని ప్రాంత రైతాంగం, మా దళిత సోదరులకి ఈ విధమైనటువంటిది ఎందుకు జరిగింది అని కులమతాలకు అతీతంగా అక్కడ ఉన్నటువంటి రైతాంగం, మహిళా రైతులు పెద్ద ఎత్తున కదిలి జైలు పడే కార్యక్రమం కోసం, జైలు దగ్గరికి వాళ్ళని వచ్చి పరామర్శించేదానికోసం, చూసేదానికోసం, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేదానికోసం ఒక ప్రయత్నం చేసి శాంతియుతంగా నడుస్తున్నటువంటి, వస్తున్నటువంటి మహిళల పైన నిన్న జరిగినటువంటి దార్శకం అనేది, మహిళా రైతుల పైన నిన్న జరిగినటువంటి ఈ దుర్మార్గపు దాడి అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళల మీద జరిగినటువంటి దాడి, ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల, మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిదర్శనం. మహిళా రైతులను చూడకుండా అక్కడ ఉన్నటువంటి మగ పోలీసులు వారిని లాగివేయటం, వారిని ఎత్తుకెళ్లి వ్యానుల్లో వేయటం, వారి బట్టలు చించివేయటం, ఇది ఒక దుశ్వాసన, దుర్యోధన దుశ్వాసన పర్వం అని చెప్పేసి అని మనం పాటల్లో విన్నాం, చరిత్రలో చదువుకున్నాం. అలాంటి ఒక పర్వాన్ని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయనకు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ద్వారా జరిపిస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఏ ఒక్క రైతు కానివ్వండి, రైతు కూలి కానివ్వండి, దీన్ని ఆమోదించేటువంటి విషయం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం కూడా దీన్ని చూశారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఈ దమన నీతిని ఈ దమన కాండకు పాల్పడుతూ ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఖండిస్తా ఉన్నారు. దీనిపైన ప్రజలు చాలా ఆగ్రహ ఆవేశాలతోటి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఇంతకు ముందే చెప్పింది, ఈ రాష్ట్రంలో రైతుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం ఒక వైఖరిని గతంలో మాటల్లో చెప్పింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గతంలో రైతులను కించిపరిచారు. రైతులు అంటే గత ప్రభుత్వం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు అంటే రాజులు అని, రైతులు అంటే అన్నం పెట్టే దేవుళ్ళు అని చెప్పేసి కీర్తించబడినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు అంటే లంజా కొడుకు, లంజా కొడుకులు రైతులు అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంత్రులు మాట్లాడారు. రైతులు సరైన బట్టలు వేసుకోకూడదు, సరైన చెప్పులు వేసుకోకూడదు, మంచి ప్రయాణ వస్తువులు కలిగి ఉండకూడదు, రైతులు అంటే బురద పిసుక్కుంటూ బురదలో బతకాలి, గోచి పెట్టుకోవాలి, బండి తొడుక్కోవాలి. ఒక అంటే ఏ రైతు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఉందో ఆ కోరికని అంటే ఒక భూస్వామ్య వ్యవస్థలో, ఒక ఫ్యూడల్ వ్యవస్థలో కష్టపడి పనిచేసే రైతులు ఎలా ఉండాలి అని అక్కడ ఉన్నటువంటి ఆ పెత్తందారులు, జమీందారులు, ఆ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కోరుకుంటారో దానికి అనుగుణంగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రులు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. దాంతో కూడా ఆగకపోయేసరికి, రైతులు దానిపైన తిరగబడేసరికి తట్టుకోలేని ఈ ప్రభుత్వం అమరావతి రైతులు సాగిస్తున్నటువంటి శాంతియుత ఉద్యమాన్ని భంగం కలిగించే దానికోసం పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా తీసుకొచ్చినటువంటి కూలీలు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని అడ్డుకొని వేడుకున్నందుకు రాజధాని రైతు ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది. ఆ కుట్రల్లో భాగంగానే ఆ కేసులు పెట్టడం, ఈరోజు అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంత రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం రాజధాని ప్రాంత రైతాంగం భవిష్యత్తులో ఉద్యమాల్లోకి రాకుండా ఉంటుంది అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి అవమానపడే విధంగా వాళ్ళని అరెస్టు చేయడం, అరెస్టులు చేసినటువంటి వాళ్ళని కోర్టులకి జైళ్ళకి తరలించేటువంటి క్రమంలో బేడీలు వేయడం, అది ఏమిటి అని ప్రశ్నించినటువంటి రైతుల్ని, మహిళల్ని నీచంగా, దుర్మార్గంగా ఈ పోలీసు యంత్రాంగం వ్యవహరించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క చేతగాంతనానికి, ప్రభుత్వం యొక్క నీతిలేనితనానికి మాత్రమే నిదర్శనం. చరిత్రలో ఇంతకన్నా గొప్పగా, ఇంతకన్నా ఎక్కువ అధికారాలతోటి, ఇంతకన్నా ఎక్కువ దుర్మార్గంగా చేసినటువంటి నియంతలందరూ ఏ కాలగర్భంలో ఏ విధంగా కలిసిపోయారో రేపటి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ఆగ్రహాన్ని, ఈ రాష్ట్ర రైతు మహిళా రైతుల యొక్క ఉసురుని ఈ రాష్ట్ర ప్రభుత్వం పోసుకొని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వేలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రాబోయేటువంటి కాలంలో భూస్థాపితం అయ్యేటువంటిది ఖచ్చితమైనటువంటి సత్యం. రైతాంగం ఒకవైపున కష్టపడతా ఉంటే, బాధపడతా ఉంటే, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతా ఉంటే వారిని ఆదుకోవడం చేతగాక కేవలం అమరావతి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తూ ఉంది. దీనిలో ఇంకో దుర్మార్గమైనటువంటి ఆలోచన, పోలవరం దగ్గర చేతులెత్తేసి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం బయటపడకుండా ఉండటం కోసం రాష్ట్ర ప్రజానీకం యొక్క దృష్టిని మరలించే క్రమంలో ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రైతు, తెలుగు రైతు విభాగం నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ విధానాలు మార్చుకోవాలి. తక్షణమే ఏదైతే మంగళగిరి మండలం కృష్ణాయపాలెం బీసీ ఎస్సీ రైతుల మీద అక్రమంగా పెట్టినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు, కుట్ర కేసుల్ని విరమించుకొని బేషరతుగా వితౌట్ కండిషన్స్ వాళ్ళని రిలీజ్ చేసి కేసుని ఎత్తివేయాలి. అదేవిధంగా నిన్న ఈ వారిని పరామర్శించేందుకు బయలుదేరినటువంటి మహిళా రైతుల మీద, రైతాంగం మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నింటినీ కూడా తక్షణం ఉపసంహరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి క్షమాపణ చెప్పి ఆ కేసులను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి అని తెలుగు రైతు అధ్యక్షుడిగానే డిమాండ్ చేస్తూ ఉన్నాను.